సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి ఘోర ఓటమిని చవిచూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డి టీంకి కి మొదలైంది ఆంధ్రప్రదేశ్ లో బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి వాసుదేవారెడ్డి ఇంట్లో ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు సోదాలు నిర్వహించారు ఇప్పుడు ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఆయనతో మాట్లాడారు సార్ నమస్తే నమస్కారం కృష్ణ గారు మన కూడా నమస్కారం ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి ఇంట్లో ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు సోదాలు నిర్వహించారు ఇక అందరికీ కూడా వేట మొదలు కాబోతోంది వైఎస్ఆర్ సిపి వాళ్ళు సిద్ధంగా ఉండండి అంటూ కూడా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియా వేదిక చెక్కలుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ ఘోర ఓటం తర్వాత ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా గాలి పిల్చుకోవటం మొదలుపెట్టారండి స్వేచ్ఛగా గాలి పిల్చుకోవటం గతంలో బిగబట్టి బతికారు అసలు ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఉత్కంఠ పరిస్థితి ఎప్పుడు కూడా ప్రజలు ఎదుర్కోలే ఉక్కపోత ఎదుర్కొన్నారు అంటే ఏ విధమైన స్వేచ్ఛ లేని బతుకు బతికారు అట్లాగే పోలీసులు కేవలం అధికార పక్షం ఏది చేయమంటే అది చేసి వాళ్ళ ఉద్యోగాలకి ముప్పు తెచ్చుకున్నారు వాళ్ళ సర్వీస్ రికార్డులోనూ ఒక బ్యాడ్ రిమార్క్స్ పొందారు అది ఐపీఎస్ నుంచి కింద సబ్ ఇన్స్పెక్టర్లు రాక జరిగింది సిఏ కేంద్ర ఎన్నికల సంఘం కూడా వాళ్ళు మందిని విధుల నుంచి కూడా తీసేసిన పరిస్థితి మనం చూసినాం ఇప్పుడు తర్వాత వాళ్ళ దాడి సిఐడి వాళ్ళు చేశారంటే గతంలో సిఐడి వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేసి రావాలి ఎందుకు అనేది తెలియకపోయినా చేయాలి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసాడు ఇక వీళ్ళకి ఎవరు బాసు లేరు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎదురు చూస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావతున్నారు కాబట్టి ఏవైనా ఆయన ఆదేశాల మేరకు చేస్తున్నారు కొంతమంది ఇక్కడ అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి ప్రతిపక్షాల మీద దాష్టికం చేసి ఏదో ముఖ్యమంత్రి మళ్ళీ ఈయన వస్తున్నాడు కదా ఆయన్ని మర్యాదపూర్వకంగా పూర్వకంగా వెళ్ళి కలవటానికి ప్రయత్నించినప్పుడు కూడా చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ ఇంకా ఇతర అధికారులు గతంలో ఆయన పేరేంటి సునీల్ కుమార్ ఇలాంటి వాళ్ళు ఇల్లు రఘురాం రెడ్డి తర్వాత సిఐడి అంత ముందు సంజయ్ ఇలాంటి వాళ్ళు ఇల్లు కలవటానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆయన నిర్ద్వందంగా కలవటానికి ఇష్టపడలేదు మీరు మీ సెలవు మీ ప్రయత్నం మీద మీరు ఉండండి మీరు సెలవు తీసుకోమని చెప్పాడు ఆంధ్రప్రదేశ్లో లెక్క రమ్మకాల్లో అవకతవకలు జరిగాయి అసలు ఎంత లెక్క అనేది ఎంత వచ్చింది లిక్కర్ నుంచి ఆదాయం అనేది ఎవరికీ స్పష్టంగా తెలియదు అసలు డిజిటలైజేషన్ ప్రక్రియ లేదు ఆంధ్రప్రదేశ్ లో సో అవకతవకలు జరిగాయి కాబట్టి రెడ్డి దగ్గర కీలకమైనటువంటి ఆధారాలు ఉండే అవకాశం ఉంది ఇప్పుడు సోదాలు చేస్తే ఆయన దగ్గర కొన్ని ఫైల్స్ దొరికేటువంటి ఆ అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే సిఐడి అధికారులు ఆయన ఇంటి మీద సోదాలు నిర్వహించినట్లుగా ఒక వార్త బయటకు వచ్చింది ఏంటి సార్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఆ ఫైల్స్ అన్నీ దాయటానికి అది జాతీయ స్థాయి కుంభకోణం ఏ రకమైన ఆధారాలు లేకుండా ఎప్పటికప్పుడు ఆయన క్లీన్గా చెరిపేస్తాడు డిజిటలైజేషన్ చేయకపోవటం అవినీతి చేయటం కోసమే ఆయన డిజిటలైజేషన్ చేయరా చేయనివ్వలేదు కేవలం నగదు రూపంలో మాత్రం అమ్మటానికి తర్వాత వీళ్ళు కొనదంతా వాళ్ళకు సొంత నాయకులు డిజిటలైజేషన్ నుంచి అదేమి స్టాండర్డ్ ఎక్కడ కూడా కాదు సబ్స్టాండర్డ్ చీపు అది హెల్త్ కూడా పాడైపోతుంది వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి కొన్నారు ఇష్టం వచ్చిన రేటుకి అమ్మారు ఎందుకంటే మోనోపలి ఏక ఏక ఇది అనమాట ఏకఛత్రాధిపత్యం లాంటి బిజినెస్ అది రెండో వాళ్ళు ఎవడన్నా ఉంటే కదా పోటీ వీళ్ళు ఎంత కమ్మినా కొనాల్సిందే ఎంత నాశరకం దైనా కొనాల్సిందే కాబట్టి వీళ్ళు ఆ విధమైనటువంటి మోనోపలిగా అమ్మారు జనం మీదకి వాళ్ళేమి ఇంట్లో అయితే నేను అనుకోవటం రాసదేవ్రెడ్డి గారి ఇంట్లో ఏమి దొరుకుతుంది అని కానీ బేవరేజెస్ కార్పొరేషన్లో దొరుకుతుంది అని కానీ నేనైతే అనుకోనండి అట్లా అని నిజంగా కనుక సిబిఐ లాంటి సంస్థ దిగితే ఇది ఎంత అనేది ఒక అంచనా అయితే ఉందండి సంవత్సర నెలకి సిఐడి సిఐడి సారీ సిఐడి అట్లేదు ఇప్పుడు సిబిఐ లాంటి సంస్థ దిగితే కావాలని చెప్పాను సిబిఐ లాంటి సంస్థ దిగితే ఈ పుట్టుపూర్వతరాలన్నీ వస్తాయండి నెలకి అరవై వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది అందులో మినిమం మినిమం థర్టీ థౌజండ్ క్రోర్స్ అయితే మిగుతుందండి ఐదు మూడు పదిహేను వేసుకున్నా కూడా కోటి యాభై లక్షల కుంభకోణం మినిమం ఉంటుంది అది ఇంకా పైన కానీ తక్కువ కాదు రెండు కోట్లు రకాలు కూడా ఉంటుంది మోడీ గారు కూడా చెప్పారు ఇది జాతీయ స్థాయిలో జరిగిన అతి పెద్ద కుంభకోణాల్లో ఒకటి అని పెద్ద కుంభకోణాల్లో ఒకటి కాదు పెద్దది ఇంతకన్నా కూడా ఎవరు చేయలేరు ఆ విధంగా ఆయన ఐదు సంవత్సరాల పాటు పూర్తిగా తోసుకున్నాడు ఇసుక కానీ కాబట్టి బెవరేజెస్ కార్పొరేషన్ అనేది అంతకుముందు పురంధ్రేశ్వర్ గారు కూడా వాటిని ఆ చీప్ లిక్కర్ని టెస్టింగ్ పంపితే కూడా అది హ్యూమన్ కన్సంప్షన్ మనుషులు తాగేది కాదని చెప్పారు తర్వాత ఆమె ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జుడి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళింది ఇది సుమోటోగా తీసుకుని దీని మీద విచారణ జరపాలి అని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మొన్న ఎలక్షన్ల టైంలో వచ్చినప్పుడు కూడా కొంతమంది ముఖ్యమంత్రులు అంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు మీరు ఇతను చాలా దుర్మార్గమైన పరిపాలన చేశాడు చాలా అవినీతి జరిగింది ఈ అవినీతి మీద భారీగా సంపాదన కూడా వచ్చింది అతనికి ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వం జప్తు చేసే జప్తు చేసి ప్రభుత్వ ఖజానాలోకి జమ చేసుకునే విధానం ఏదైనా ఉందా అని మేము ఆర్థిక నిపుణుల్ని న్యాయ నిపుణుల్ని కూడా మేము చర్చిస్తున్నాము ఎన్నికలైన తర్వాత దాని మీద ఒక సమగ్ర చట్టం తీసుకొచ్చి ఇటువంటి అక్రమార్కుల అక్రమ ఆస్తులను అన్నింటినీ కూడా మేము స్వాధీనం చేసేసుకుని అది ప్రజా దీంట్లో ఖజానాకి జమ చేస్తామని కూడా ఆయన చెప్పాడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాకపోతే ఇవాళ సిఐడి వాళ్ళు నిజంగా ఇప్పుడు రాక ఉంచరండి అసలు ఎవరు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళే రిషికొండకు సంబంధించిన ప్రాజెక్టులకి తర్వాత మైపాడు ప్రాజెక్టు నాగార్జునసాగర్ రిసార్ట్స్కి ఇలాంటి వాటిల్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన ఫైళ్ళు కొనుగోళ్ళల్లో జరిగిన అవకతవకల ఫైళ్ళు తర్వాత బ్యాటరీ కార్లు బస్సులకి కొనకి సంబంధించిన ఫైళ్ళు తర్వాత కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని భారీగా రిక్రూట్ చేసుకున్నటువంటి వాటికి సంబంధించిన ఫైళ్ళు అవన్నీ కూడా వాళ్ళు ఎలక్షన్ రోజునే వాళ్ళ కార్యాలయాల నుంచి మంగళగిరిలో పంచాయతీ కార్యాలయానికి తీసుకెళ్ళి పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏదైతే అవకతవకలు ఉండే ఫైళ్ళు మూడు పెద్ద పెద్ద బెండల్స్ని మళ్ళీ అధికార కారులోనే మళ్ళీ ఆ రోజు చెక్ చేస్తారు కదా ఎలక్షన్స్ పో పోలీస్ సిబ్బంది అందుకని వాళ్ళని అధికార కారులో తీసుకెళ్ళి వాటన్నిటిని గ్రేడింగ్ చేసేసి ఏదైతే లోపాలు ఉన్నట్టే అవినీతి ఉన్న ఫైళ్ళు ఉన్నాయో అవన్నీ కట్టకట్టి తీసుకెళ్ళి పక్కన గొల్లపూడి పక్కన ఒక ఊరిలో ఒక టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఉద్యోగిని ఇంట్లో పెంటపో దగ్గర తీసుకెళ్ళి అవన్నీ కూడా కాల్ చేసి ఏది ఇది లేకుండా రుజువు లేకుండా చేశారనేది తర్వాత అది అక్కడ భద్రతా సిబ్బంది ఆపితే కూడా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న కన్నబాబు గారు తీసుకెళ్ళను అండి మీకు ఇబ్బంది రాదు నేను రేపు సీఎంఓలోకి జారుతున్నాను అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే పవర్లోకి వస్తాడు ఈయన సీఎంఓలో ఉంటా కాబట్టి ఏదైనా ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటానని హామీ ఇచ్చి బెదిరించి తీసుకెళ్ళిపోయారనేది తెలుస్తుంది ఇవన్నీ కూడా ఒక్కసాట కాదండి ఇవి ఇవి అవినీతి ఒక బెవరేజెస్ కార్పొరేషన్ కాదు టూరిజం డిపార్ట్మెంట్లో ఏం తక్కువ జరగలేదు ఒక రిషికొండే ఐదు వందల కోట్లతో ప్రాజెక్టుతో చేశారు తర్వాత కొంత వర్క్ ఆర్డర్లు ఇవ్వని కాంట్రాక్టర్లు కూడా కొందరు ఉంటే అప్పుడు ఆపేసేయాలి కదండి ఎలక్షన్ కోడ్ వస్తే వాళ్ళందరినీ రహస్యంగా ఆఫీస్కి పిలిపించుకుని మీటింగ్ పెట్టి మేము ముందు డేట్ వేసి మీకు ఇచ్చేస్తాము మాకు ఇవ్వాల్సిన కమిషన్లు మాకు ఇచ్చేయమని వర్క్ ఆర్డర్లు కూడా ఇచ్చేసారు మళ్ళీ వీళ్ళ తర్వాత చేసేసుకోవటానికి అది తీరా చూస్తే ఎలక్షన్ టైం కోర్టు టైంలో లేనట్టుగా ఉంటాయి కానీ డేట్లు ఏమో ముందు చేశారు అట్లాంటివన్నీ కూడా ఇవాళ రాబోయే స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా పట్టుకుని అవినీతి మొత్తం ఎక్కడెక్కడ అధికారులు ఉన్నారు మంత్రులు ఉన్నారు వాటికి సంబంధించి కఠినమైన చర్యలు అయితే తీసుకోవాలండి ఇంత దోపిడీ ప్రభుత్వం గతంలో ఎప్పుడు ఎక్కడ జరగలేదు ఏదన్నా రొటీన్ గా వచ్చే పర్సంటేజ్లు తీసుకున్నారు కానీ వీళ్ళు మామూలు దోపిడీ కాదండి అసలు అంటే ఒకటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరెవరి ఇళ్ల మీద సిఐడి పోలీసులు సోదాలు చేసేటువంటి పరిస్థితి ఉంది అంటే ఏం చెప్తారు ఎవరంటే అవినీతి చేసిన వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారండి రాజకీయ నాయకులు అవినీతి అధికారులు ఎందుకు చేయరు అధికారులు కూడా చేస్తారు ఇప్పుడు జవహర్ రెడ్డి గారు కూడా ఎనిమిది వందల ఎకరాలు ఆయన చాలా పెద్ద మనిషి అని పేరు అవినీతి పరుడు కాదు అని చాలా నీతి మంత్రుడు అని ఆయనకి కూడా టెంప్ట్ అయిపోతారు ఒక ఋషి ముందు తపస్సు చేసుకుంటే గతంలో చెప్పారు కదండి స్వర్గం నుంచి ఆమె అందాల పేరేంటి మేనక వాళ్ళు వచ్చి నృత్యం చేస్తే మతి చెలించిపోద్ది అట్లాగే రంభా ఓరసి మేనకలో అట్లాగే డబ్బు అనేది అంతకన్నా అందమైంది టెంప్టింగ్గా ఉంటుంది కాబట్టి అధికారులు కూడా రాజకీయ నాయకులను బట్టి చాలామంది చేశారు ఇప్పుడు ప్రతి కార్పొరేషన్లోనూ ఎంతంత దుర్ నిధుల దుర్వినియోగం జరిగింది అసలు ముఖ్యమంత్రి దాంట్లో మునిగితేలుతున్నప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటండి ప్రధానమంత్రి స్వయంగా చెప్పాడు ఆయన పరిస్థితి గురించి కాబట్టి ఎంతమంది మీద చేసినా కూడా సముద్రంలో ఒక నీటి చుక్క లాంటి ఇదే వీలు చేసే దాళ్ళు ఎందుకంటే అంత దుర్వినియోగం ప్రజల ఆస్తి జరిగింది ఏ దాన్ని ఏం ఆపలేరు కనీసం అందుకే ప్రజలు అడ్డుకున్నారు ఇంత మాసివ్గా మూకుమ్మడగా వ్యతిరేకంగా ఓటేసి ముందు ఈ అవినీతికి అడ్డు కట్టేశారు ఇక ఆ తర్వాత ఎవరనేది మనం చూద్దాం థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు